వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్య మర్యాదలు అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉంటాయి. అందుకని దౌత్య కార్యాలయాలను ఒక ప్రత్యేక దేశాలు అంటారు, రాయబార కార్యాలయాలు. అందులో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అందులో ఉన్న వాళ్ళ మీద ఏదన్నా ఎలిగేషన్, గూఢచర్యం అనేటువంటిది ఎవరికాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. దాన్ని నేరం కింద చూడరు కూడా దేశాలు, ఎందుకంటే అలా రహస్యం వాళ్ళు ఏం పసిగట్టారా ఇంత మానగాళ్ళ వీళ్ళు అనుకుంటారు. ఇజ్రాయెల్ అమెరికాలోనూ చేస్తుంది, అమెరికా ఇజ్రాయెల్లోనూ చేస్తుంది, వీళ్ళిద్దరు రష్యాలోనూ చేస్తారు, ఒకళ్ళనొకళ్ళు పంచుకుంటుంటారు. ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపోచ్చుకోవడం అనేటువంటిది కొన్ని దేశాల మధ్యన ఉంటుంది, కొన్ని దేశాల మధ్యన అది కూడా తెలియకుండా సాగేటువంటి ఒక కీలకమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. ఇక్కడ మొన్న వచ్చినటువంటిది ఏంటో, ఒక గూఢచారి అక్కడ చైనా నుంచి ఇక్కడ కార్యకలాపాలు వేరే స్టూడెంట్గా అట్లాగ ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. మొత్తం ఇప్పటికీ ఇద్దరు తర్వాత ఒకడు మొత్తం ముగ్గురిని డైరెక్ట్గా దౌత్య కార్యాలయం లోపలికి వెళ్ళి మరీ అరెస్ట్ చేయడం అన్నటువంటిది ఖచ్చితంగా దౌత్య మర్యాదలకు ఒక కొత్త శకం, కొత్త శకం అనే కంటే కూడా సర్వనాశనం అయిపోయినట్టు. వాస్తవంగా రాయబార కార్యాలయాలు ఇలాంటి పరిస్థితి వస్తే ఇక భవిష్యత్తులో భద్రత ఏమి ఉండదు. అంటే ప్రొటెక్షన్ ఉండాలా. ఇప్పుడు రేపు పొద్దున మన సిబ్బంది మీద ఏదో ఒక కేసు పెట్టేచ్చు కదా, ఓ యాక్సిడెంట్, అక్కడ ఒకవేళ మనోళ్ళు మర్డర్ చేశారన్నా సరే మన దేశానికి సరెండర్ చేసేయాలా, వెనక్కి పంపించాలి. అంతేగాని అక్కడ కేసులు కట్టడానికి వీలుండదు. అంటే కేసు కట్టేసేసి ఈ దౌత్య కారణాల వల్ల వాళ్ళని దేశం నుంచి బహిష్కరించామని చెప్తారు. అది కామన్ ప్రొసీజర్. అందుకనే దాని ముసుగులు, అంటే మామూలుగా ఎట్లా పడితే అట్లాగా చేయరు, దాని ముసుగులో కొన్ని నేరాలకు చేసి నేరాలని తప్పించుకునేటువంటిది కూడా ఉంటారు. ఎవరన్నా గూఢచారి కనుక అక్కడ ఏదన్నా దొరికిపోయేటువంటి పరిస్థితి వస్తే వాళ్ళని దాచేసి ఈ వంక పెట్టేసి వెనక్కి పంపించేస్తుంటారు. ఈ సహజ సిద్ధంగా జరిగేటువంటి పరిణామం. అయితే కార్యాలయాల్లోకి చొచ్చుకు వెళ్ళేటువంటి ప్రక్రియ డైరెక్ట్గా అమెరికానే చేయబట్టేటప్పటికీ, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఈ బిగ్ బ్రదర్ని ఫాలో అవుతుంటాయి కదా, కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళీ కొత్త ఒప్పందాలు ఏమైనా చేసుకోకపోతే కనుక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దాపురిస్తుంది అన్నటువంటిది అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.